నమస్తే అండి వెల్కమ్ టు శ్రీనివాస సిల్క్స్ నేను ఈ రోజు అన్ని కూడా జార్జెట్ శారీస్ చూపిస్తాను డిఫరెంట్ ప్రింట్స్ ప్లస్ ముందు కూడా కొన్ని తెప్పించినవి అడిగారు సో వాటిలో కూడా కొన్ని మళ్ళీ రీస్టాక్ అయినాయి అన్నీ చూపిస్తాను అలాగే కొన్ని డైలీ వేర్ శారీస్ కూడా సో చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీ వచ్చేసి మనకి పైన పార్ట్ ఏంటంటే ఓన్లీ చిన్న కడి బార్డర్ వస్తుంది అంతే జెరీ బార్డర్ పైన చూసుకుంటే కనుక ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో షిబోరీ ప్రింట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది మెటీరియల్ అండ్ కింద పార్ట్ చూసుకుంటే కనుక మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట శారీ పార్ట్ చూసుకుంటే మొత్తం అది జెరీ వీవింగ్ అండి మొత్తం కూడా ఇది మనకి ప్రింట్ కాదు కింద ఉన్నది గోల్డెన్ ప్రింట్ కాదు మొత్తం జెర్రీ వీవింగ్ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ చూసుకుంటే కూడా మనకి హెవీగా బనారస్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ అనమాట సో శారీలో ఏదైతే మనకి రెడ్ కలర్ ఇచ్చారో అదే కలర్లో మనకి చిన్న చిన్న బుటీస్ తోటి ఎందుకంటే అంత పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇస్తే బాగుండదు కనుక లీవ్స్ డిజైను సో చిన్న చిన్న బుటీస్ తోటి ఇచ్చారు అండ్ దీనికి పళ్ళు కూడా మనకి స్పెషల్గా పళ్ళు లాగా ఏముండదు ఎందుకంటే బార్డర్ పెద్దగా ఉంది కనుక ఓన్లీ షిబోరీ ప్రింట్ అనేది కొంచెం ఎక్కువ హైలైట్ చేశారు అంతే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు రివర్స్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మనకి జెరీ వీవింగ్ అనమాట సో అంత హెవీ వీవింగ్ శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రావడం మూలాన కొంచెం వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే గనక ఇవి సో నచ్చితే గనక వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ చక్కగా ఉంటాయి రిచ్ లుక్ ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా కొంచెం పైన మనకి షైనింగ్ అనేది ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్కి కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట రెడ్ అండ్ పింక్ మిక్స్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది సేమ్ అన్నిటికీ కూడా పైన మనకి ఏం రాదండి సన్న జెరీ బార్డర్ వస్తుంది అంతే మనకి మధ్యలో అంతా కూడా షిబోరి ప్రింట్ వస్తుంది అండ్ కింద చూసుకుంటే కనుక మనకి మొత్తం లీఫ్ డిజైన్ అనేది హెవీగా జరీతో ఇచ్చేసారనమాట మొత్తం అంతా కూడా మనకి బ్రొకేట్ జెరీ సో ఈజీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు బట్ ఫస్ట్ టైం మాత్రం కొంచెం డ్రై వాష్ చేయించండి ఎందుకంటే కింద తిక్క కలరు పైన లైట్ కలర్ ఉన్నప్పుడు సో మనం డైరెక్ట్ తడిపేస్తే ప్రాబ్లం అవ్వకుండా ఫస్ట్ టైం మనం డ్రై వాష్ కొంచెం చేయిస్తే కనుక మనకి శారీ గురించి అర్థం అవుతుంది నెక్స్ట్ టైం నుంచి కావాల్సినట్లుగా యూస్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు పాటు నేను చెప్పినట్లు స్పెషల్గా ఏమి ఉండదండి ఓన్లీ శివోరి కొంచెం హెవీ ఇస్తారంతే ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి మనకి డిసెంబర్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్ కలర్స్ కాదు జనరల్గా అందరి దగ్గర నార్మల్ రెడ్ ఎల్లో అట్లాంటివి ఉంటూ ఉంటాయి అనమాట సో ఇవేంటంటే రెండు కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మనకి పైన చూసుకుంటే జెరీ బార్డర్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పైన అంతా కూడా మనకి డిసెంబర్ కలర్ కిందేమో చక్కటి బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా అది జెరీ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది అండ్ కింద చూసుకుంటే మనకి జెరీ పైపింగ్ అనేది ఉందన్నమాట సో శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది పళ్ళు ఓన్లీ లైన్స్ ఇస్తారు అంతే స్పెషల్గా ఏముండదండి మీరు చూస్తున్నట్లు ఓన్లీ పళ్ళులో లైన్స్ ఉంటాయి అంతే అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ బ్లౌజ్ ప్రైస్ ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోండి చెప్పాను కదా కొంచెం వెయిట్ ఉన్నాయండి శారీస్ ఎందుకంటే మనకి హెవీ వచ్చింది పార్టీ వేర్గా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు నేను లాస్ట్ టైం చేసినప్పుడు జార్జెట్ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా లైక్స్ కూడా వచ్చినాయి వాటికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది కాకపోతే అడిగింది ఏంటంటే వైట్ కాంబినేషన్లో చూపించారు సో కొంచెం మాకు వేరే కలర్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చి చూపించమన్నారు సో ఇవి వచ్చేసి మనకి కలర్స్లో వచ్చినాయి అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సేమ్ మనకి టూ సైడ్స్ కూడా మీరు కింద ఏదైతే బార్డర్ చూస్తున్నారో అదే బార్డర్ మనకి శారీ టూ సైడ్స్ వస్తుంది మధ్యలో అంతా కూడా చూశారు కదా ఎల్లో కలర్ మీద పైన జెరీ బార్డర్ వస్తుంది కింద కూడా సేమ్ మనకి అదే జెరీ బార్డర్ వస్తుంది అనమాట అండ్ మధ్యలో అంతా కూడా ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి జామెట్రికల్ డిజైన్ అలాగనే మ్యాంగో బూటీస్ లాగా ప్రింట్ అనేది ఇచ్చారు అండ్ పళ్ళు కూడా మనకి రెడ్ కలర్లోనే వస్తుంది బ్లాక్ కలర్లో మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది ఉంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ వచ్చేసి హ్యాండ్ పర్పస్కి బార్డర్ వస్తుంది ఎల్లో కలర్లో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి శారీని బుక్ చేసుకోండి ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకేంటంటే లైట్ క్రీమ్ కలర్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట క్రీమ్ కలర్ వస్తుంది కదా ఆ క్రీమ్ కలర్కి రస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో శారీ ఆల్ ఓవర్ చూసుకుంటే కనుక మనకి క్రీమ్ కలర్ మొత్తం క్రీమ్ కలర్ మీద మనకి ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళులో కూడా చూసుకుంటే మనకి రెడ్ కలర్లో వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ క్రీమ్ కలర్లో మనకి బార్డర్ వచ్చింది రెడ్ రెడ్ అంటే రస్ట్ కలర్ రస్ట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వీటిల్లో ఏంటంటే శంకు డిజైన్ వచ్చిందండి సో శంకు డిజైన్ కట్టుకుంటాము ప్రాబ్లం లేదన్న వాళ్ళు దీన్ని బుక్ చేసుకోవచ్చు శారీ టూ సైడ్స్ సేమ్ మనం కింద చూస్తున్న బార్డరే వచ్చింది మధ్యలో అంతా కూడా మనకి లైన్స్ వచ్చి శంకు డిజైన్ వచ్చిందనమాట శారీ మిడిల్ పార్ట్ అంటే ఇట్లా వస్తుంది మనకి పళ్ళులో కూడా శంకు డిజైన్ వచ్చింది తిక్క అగరబత్తి గ్రీన్ ఉంటుంది కదా అట్లాంటి కాంబినేషన్ బ్లౌజ్ కూడా హ్యాండ్ పర్పస్కి ఆరెంజ్ కలర్లో బార్డర్ ఇచ్చారు ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి కింద చూసుకుంటేనేమో గ్రీన్ కలర్లో మనకి ప్రింట్ అనేది ఇచ్చేసారు లీఫ్ ప్రింట్ అండ్ పళ్ళులో కూడా మనకి మొత్తం ప్రింట్ ఉంది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి మనకి టూ సైడ్స్ కూడా జరీ పైపింగ్ అనేది ఉంటుంది సో దీని ప్రైస్ కూడా మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ కింద పార్ట్ మాత్రమే మనకి ప్రింట్ వచ్చింది పైన ఏం వేరే ప్రింట్ ఉండదు అనమాట సో మధ్యలో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మనకి కింద ఏదైతే బ్లూ కలర్ బార్డర్ వచ్చిందో అదే బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందో అదే బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ పైన కూడా వస్తుంది శారీలో కూడాను ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్కి మాత్రం ఓన్లీ వన్ సైడే బార్డర్ ఇస్తారు బ్లౌజ్లో ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో నెంబర్కి వాట్సాప్ చేసి శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇవి ఇంతకు ముందు నేను ఆల్రెడీ చూపించాను బట్ అన్ని టెంపుల్ డిజైన్ రాలేదు ఈసారి కొన్ని డిఫరెంట్గా వచ్చినాయి అనమాట ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో చూపించాను కదా సో ఫస్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్కి కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే మనకి బార్డర్ లాగా వచ్చిందనమాట అండ్ పళ్ళు కూడా మనకి బ్లూ కలర్లో వస్తుంది ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది నేను ఇంతకుముందు వీడియో చాలా చాలామంది చూశారు కనుక నేను డీటెయిల్గా ఓపెన్ చేయట్లేదు అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ కింద మాత్రమే బ్లాక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి పైన ఏమీ ఉండదు సో ఇది పళ్ళు మధ్య మధ్యలో మనకి బ్లాక్ కలర్లో ఇచ్చి ఆ మధ్యలో మనకి వన్లీ వైట్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ప్రైస్ సేమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఉన్న శారీస్ అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్లో మళ్ళీ టెంపుల్ డిజైన్ వచ్చింది మెహందీ గ్రీన్లో టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ హ్యాండ్ పంపస్కి వన్ సైడ్ బార్డర్ ఇచ్చారు మనకి పైన పార్ట్ ఏంటంటే ఓన్లీ జెరీ పైపింగ్ అనేది ఉంటుంది అంతే ఇవి ఏంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఓపెన్ చేసి చూపించాను కనుక డీటెయిల్గా మొత్తం ఓపెన్ చేయట్లేదు ఇది కూడా వైట్ కలర్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్లో వచ్చింది ది బ్లౌజ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ రాలేదండి సేమ్ మనకి మెంతి కలర్ ఎట్లా వచ్చిందో అట్లాగా మొత్తం కిందంతా కూడా హాఫ్ పార్ట్ వచ్చిందనమాట బ్లౌజ్ కూడా పింక్ కలర్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదండి ఇది పళ్ళు పార్ట్ సో దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో గ్రీన్ కలర్ కలంకారీ ప్రింట్ తోటి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసినవి ఉన్నాయి ఇంతకుముందు ఆల్రెడీ చాలామంది చూశారు కనుక నేను మళ్ళీ డీటెయిల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఇది బ్లౌజ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ బ్లౌజ్ సారీ ఈ శారీ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సో మీకు బాగా తిక్గా కనిపిస్తోంది కానీ ఇది కానీ చాలా లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చినాయండి చాలా చాలా లైట్ కలర్ అండ్ శారీ అంతా ఎక్కువ కలర్స్ వద్దు సింగిల్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీస్ని ట్రై చేయొచ్చు మనకి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఏంటంటే మనకి పైనంతా కూడా కాకీ కలర్ తోటి మొత్తం ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేశారు సో శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ప్రింట్ ఉంటుంది పళ్ళు మాత్రమే కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది పళ్ళు శారీ అంతా కూడా రౌండ్ రౌండ్ సర్కిల్ డిజైన్ లాగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైట్ కలర్ ఎట్లా అనిపిస్తుంది సో అంతే లైట్ కలర్స్ ఉంటాయండి విత్ థిక్ కలర్స్ కాదు సో అట్లాంటి లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు వీటిని బుక్ చేసుకోవచ్చు అంటే మనకి ఊదా రంగు అంటారు కదా ఆ ఊదా రంగు టైప్ ఉంటుందన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ బ్లూ కలర్లో ఇది పళ్ళు ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఊదా కలర్ ప్రింట్ లాగా వచ్చిందన్నమాట చాలా లైట్ కలర్స్ ఇవి అస్సలు తిక్ కలర్స్ కాదు మీకు కొంచెం తిక్ అనిపిస్తుంది కానీ మీకు కనిపిస్తుంది దానికంటే కూడా లైట్ కలర్స్ ఇంకాను కొంతమంది ఏంటంటే మాసిపోయినా కూడా ప్రాబ్లం లేకుండా ఉండేలా అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు ఈ శారీస్ని ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇదే సర్కిల్ డిజైన్ వస్తుంది ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంత తిక్కు గ్రీన్ లేదండి చాలా లైట్ మీ ఇందాక దూరంగా ఉన్నప్పుడు ఎట్లా అయితే లైట్ కలర్ ఉందో అదే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సో తిక్ కలర్ అస్సలు లేదు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇది పళ్ళు ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్